కేసు పురోపరాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ఐపీసీ 307-302 సెక్షన్ల క్రింద సదరు ముద్దాయి అయిన గాట్ల రంగనాథ్ ఉరఫ్ రంగాను ఉరి తీయవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్పడమైనది. ఎన్నిసార్లు చెప్పాను నన్ను ఫారిన్ పంపించు అని, విన్నావా? పెళ్ళం పిల్లల్ని చూసుకో, నీ సంగతి నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు ఏమైంది? దాన్ని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. చూసుకో, నీ చెల్లెల్ని నువ్వే చూసుకో. ఇక దానికి ఎవరున్నారు? చెల్లెలి పెళ్లి కార్డు ఇదిగోనా. నా చెల్లిని విధవం చేసి వాడి చెల్లికి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడా? వాడి చెల్లి మెళ్ళో తాలి పడగానే దాని ముగ్గుని లేపేసి ఆ సీఏ ఆ చిన్నగాడి చెల్లిని ముండమోయిస్తాను. ఒక చెల్లికి ఇలాంటి పరిస్థితి వస్తే ఒక అన్నం ఎంత కుమిలిపోతాడో వాళ్ళకి తెలిసేలా చేస్తాను. సంజయ్, ఏరా కమిషనర్ గారిని తీసుకొస్తాను, ఏం చేస్తున్నావురా? టైం ఉంది కదా అని గిఫ్ట్ కొనడానికి వచ్చాను రా. ఇక్కడి నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకొస్తాను. ఓకే, సర్లే త్వరగా రా. నన్ను మీరు కమిషనర్ ఆఫీస్ దగ్గర దింపేసి వెళ్ళి తర్వాత నేను పెళ్లి చూసుకుని అక్కడి నుంచి. Thank you.
వచ్చావరా చెల్లి పెళ్లి కదా తాతయ్య చూసి వెళ్ళిపోతాను శుభమాన్ నా కూతురు పెళ్లి చూస్తే నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు వెళ్ళిపోరా దూరంగానే నిలబడి చూసి వెళ్తాను నాన్న కాదనుకో హలో ఇది నా పెళ్లి నీలాంటి వాళ్ళు ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదు వెళ్ళు ఎక్కడికంటే అక్కడికి వచ్చి నన్ను ఎంతో బాధ పెట్టావు కనీసం పెళ్లిని సంతోషంగా చేసుకుని నిన్ను చూస్తేనే నాకు అసహ్యం వెళ్ళిపో సంజయ్ ముందు వీడిని బయటకి అంటేరా ఎరా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా బయటికి వెళ్ళు ఇంకా నిలబడి చూస్తావేంట్రా పద సుబ్రాజ్ను మాట్లాడుతున్నాను నీ చెల్లెలి పెళ్లి కాగానే నీ భావన చంపడానికి శ్రీశైలం ప్లాన్ చేశాడు ఇప్పుడు శ్రీశైలం కళ్యాణ మండపంలోనే ఉన్నాడు నువ్వు వాడి మనిషివేగా నిన్ను ఎందుకు నమ్మాలి నేను వాడి మనిషినే కానీ నేను కూడా ఒక చెల్లికి అన్నయ్యని త్వరగా వచ్చి నీ వాళ్ళని కాపాడుకో Thank you.
ఎందుకురా ఎవరెవరో చేసిన నేరాలని నేను ఎత్తి మీద వేసుకుంటున్నావు ఎందుకురా చెప్పు ఎవరెవరో అంటావన్నా నా అమ్మ నా చెల్లికిగా నువ్వేగా చెప్పావు వీళ్ళంతా నా వాళ్ళని మన కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా నేనే చూసుకోవాలని చెప్పాను రా చెప్పాను కానీ నువ్వెందుకు చెప్పలేదు జైలు తిరిగి వచ్చిన రోజున చెప్పచ్చు కదా నిన్ను ఎన్నోసార్లు అవమానించి బాధ పెట్టావు అప్పుడే ఎందుకు చెప్పలేదురా కస్తూరి నువ్వన్నా చెప్పొచ్చు కదా ఏం చెప్పమంటారు ఏం చెప్పమంటారు మాట్లాడితే మీ తమ్ముడిని నా పెద్ద కొడుకు లాంటి వాడు పెద్ద కొడుకు లాంటి వాడు అంటుంటే ఏం చెప్పను మీ పెద్ద కొడుకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడని చెప్పనా చాలరా ఈ కుటుంబం కోసం నువ్వు ఎంతో త్యాగం చేసావు అది చాలు ఇక మీద నువ్వు సంతోషంగా ఉండాలరా చెల్లి బావతో సంతోషంగా ఉండాలన్నా ఇంత జరిగిన తర్వాత కూడా నేను మేము జైలుకు పంపిస్తే పాత పాపాత్ములు ఈ భూమి మీద ఉన్నారా ఆ దేవుడు కూడా మమ్మల్ని క్షమించడరా చెల్లి కోసమే కదా నాన్న చిన్నప్పుడు నేను జైలుకి వెళ్ళినప్పుడు మీ కళ్ళల్లో ద్వేషం అసహ్యం చూశాను కానీ ఇప్పుడు ప్రేమ కన్నీళ్ళు చూస్తున్నాను ఇది నాకు చాలన్నా నువ్వు బతికున్న వాళ్ళ పరువే కాదురా చనిపోయిన వాడి పరువు కూడా కాపాడావురా ప్రేమించి నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను సారీ చిన్న ఇదంతా నా వల్లే ఐఎమ్ సారీ నాకు చిన్న ఆశ నాన్న ఏంటో చెప్పరా చిన్నప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చూస్తానికి మీరు ఎవరు రాలేదుగా అక్కడ వాళ్ళందరూ నేను అనాథ నాకు ఎవరూ లేరు నేర్పించేవారు కనీసం ఇప్పుడన్నా నన్ను చూస్తానికి ఒక్కసారన్నా వస్తారుగా నేను వాళ్ళందరికీ నేను అనాథని కాను నాకు అందరూ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాను వస్తారుగా శ్రీశైలం సిఏ సంజయ్ కుటుంబాన్ని చంపడం ప్రయత్నించినట్లుగా భావిస్తూ కుటుంబ రక్షణ కోసం చిన్నా చేసిన ప్రయత్నంలో శ్రీశైలం చనిపోయినట్లుగా కోర్టు వారు నమ్ముతూ చిన్నాకు 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించడమైనది.